మరి మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు. నేను ఒక డైరీ షెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డైరీ షెడ్ చూపిస్తాను. దాని పక్కనే వాలోయింగ్ ట్యాంకు అండ్ గేదెలు స్నానం చేయడానికి ట్యాంక్ అండి అది. సో దానివల్ల చాలా లాభాలను ఎదుగు రావడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అండ్ ఇది మనం ఎంట్రన్స్ అండి. వీళ్ళు గేటు పెట్టి ఎంట్రన్స్ పెట్టారు. చుట్టూ ఐరన్ పోల్స్తో లింక్ మెష్ పెట్టారు పశువులు బయటకు వెళ్లకుండా. సో ఇది తూర్పు పడమరగా ఫేజ్ చేస్తుంది. అండ్ ఇది 100 ఫీట్ల పొడవు, 25 ఫీట్ల వెడల్పు ఉంటుంది. మధ్యలో నడవడానికి స్థలము. ఇటు 25 పశువులు, అటు 25 పశువులు. ఒక్కొక్క పశువుకు 4 ఫీట్ల వెడల్పు చొప్పున వదిలేరు కాబట్టి 100 ఫీట్లు, 25 పశువులకు ఒకవైపు, ఇంకోవైపు 25 పశువులు. అండ్ ఇవి చూడండి, స్టాండ్స్ కట్టారు ఒక్కొక్క పశువుకి. స్టాండ్స్ అనేది 4 ఫీట్ల వెడల్పు ఉంటుంది. అండ్ దానికి దో లాభాలు, స్టాండ్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనందరికి తెలిసిందే, పేడలో పడుకోవు అండ్ పాలు పిండడం ఈజీ, అక్కడే వైద్యం చేసుకోవచ్చు. అలాగే ఒకదానితో ఒకటి ఫీడ్కి కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ ఫీడ్ కూడా చూడండి, నీట దానా తొట్టి కూడా దేని దానికి విడగొట్టి పెట్టారు. సో ఒకదాని దానా ఉన్ని దా గట్టి ఇంకొకటి ముట్టకుండా ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ పక్కన ట్రెవిస్ ఉంది చూడండి, పశువులకు వైద్యం చేయడానికి. ఆ తర్వాత ఎదురుగా రూములు కట్టారు. ఫస్ట్ రూమ్ అనేది మిల్క్ రికార్డింగ్ రూమ్, రెండోది ఫీడ్ అండ్ మెడిసిన్స్ అండి. డోర్స్తో ఉంది. ఈ ఎదురుగా ఉన్న మూడోది అది ఎండు గడ్డికి పెట్టింది. అండ్ ఇక్కడనేమో నాలుగోది చాఫింగ్ రూము, ఒక చాఫ్ కట్టర్ విత్ గ్రీన్ ఫాడర్ను చాఫ్ చేయడానికి. సో అన్నీ కూడా అందుబాటులో పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ మూడు రూములు వాళ్ళు లేబర్కి కట్టినారు. పక్కనే ఒక సైడ్ దూడలకు పెట్టినారు. దూడలకి వాళ్ళు షెడ్ కట్టినారు చూడండి. మధ్యలోనేమో ఫీడింగ్ ట్రఫ్ ఉంది, అది ఓపెన్ ఫీడింగ్ ట్రఫ్ ఉంది. అండ్ తలలెదురెదురుగా ఒకవైపు రెండు దూడలు, అలాగే ప్యాసేజ్కి ఆ వైపు కుడి ఎడమ వైపు సేమ్ కట్టారు. ఒకవైపు పెద్ద దూడలు సంవత్సరంలో ఒకవైపు, సంవత్సరం పైన ఉన్నాయి, ఒకవైపు దూడలు వాళ్ళు వాడినారు. ఇది గడ్డి కటింగ్ అండి. ఇది ఏం లేదు, హ్యాండ్ చాఫ్ కట్టర్. ఇది సనాతన కాలం నుంచి మనం వాడుతుంది, కరెంట్ లేని కాలం నుంచి. ఇప్పుడు కూడా వాళ్ళు ఇది వాడుతున్నారు. అండ్ పవర్ ప్రాబ్లం ఉన్న చోట వాళ్ళకి పవర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దూడలకు దీంతో కట్ చేసేస్తారు. పవర్ వచ్చినాక మాత్రం పెద్ద వాటికి చాఫ్ కట్టర్ వాడతారు. ఇది ఓపెన్ కోర్ట్ యార్డ్ అండి. అండ్ ప్రతి పశువుల షెడ్కు చూడండి, ఒకవైపుకు మొత్తం 2 ఫీట్ల పొడవు అండ్ 100 ఫీట్ల వెడల్పుతో ఓపెన్ కోర్ట్ యార్డ్ ఉంది. అందులోనే పశువులు పాలు పిండగానే ఉదయం గడ్డి తిన్న తర్వాత, పచ్చిగడ్డి ఎండుగడ్డి కొంత వేస్తారు, 9 గంటలకు తినడం అయిపోయిన తర్వాత వదులుతారు. మళ్ళీ 3 గంటల వరకు అవి అక్కడే ఉంటాయి. ఆ లోపు వీళ్ళు షెడ్ క్లీనింగ్ చేసుకుంటారు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నిమిషానికి పేడ వేస్తుంటే ఆ పేడను క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్. సో ఈ ప్రాబ్లం ఉండదు. అండ్ పశువులకు సరిపోయేంత ఎక్సర్సైజ్ కూడా దొరుకుతుంది కాబట్టి ఇది ఒక ప్రతి పాడి రైతు తనకు అనుకూలంగా ప్లేస్ ఉన్నట్టయితే ఇలా ఒకటి పెట్టుకుంటే చాలా బాగుంటుందని నేను చెబుతాను. అండ్ ముఖ్యంగా మాస్టైటిస్, ఎస్పెషల్లీ మాస్టైటిస్ రాకుండా ఉండడంలో ఈ ఓపెన్ కోర్ట్ యార్డ్స్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే పేడలో అవి కూర్చోవు. అండ్ పొదుగుకు కానీ చనుగట్లకు కానీ ఏమీ పేడ అంటదు. అండ్ ఇది ట్రీట్మెంట్ అంటే సపరేట్ ఛాంబర్ కట్టదు ప్రెగ్నెంట్ అండ్ సిక్ యానిమల్స్కి. ఇక్కడ ప్రెగ్నెంట్ 1 మంత్ డెలివరీకి ముందు పెడతారు. రాంబోతులు వాటిని క్రాస్ చేసి డ్యామేజ్ చేయకుండా, అలాగే ఏదైనా సిక్ యానిమల్ ఉంటే దానికి వైద్యం చేసే ప్రయత్నం చేస్తారు. సిక్ యానిమల్స్ లేనప్పుడు ప్రెగ్నెంట్ యానిమల్స్ వస్తారు. ప్రెగ్నెంట్ యానిమల్స్ ఉంచినప్పుడు సిక్ యానిమల్కి దూరంగా ఇంకొక షెడ్ ఉంది, అక్కడ వాళ్ళు ఉంచారు. ఇది గట్టారండి. గట్టార్ అంటే మోరీ లేకుంటే డ్రైనేజ్. ఈ డ్రైనేజ్ అనేది 6 ఇంచెస్ విడ్త్తో కట్టారు. స్ట్రేట్గా నీళ్లు డైరెక్ట్ ఒక సంపులోకి వెళ్తాయి, అక్కడ నుంచి వాటర్ని ఫాడర్లోకి లిఫ్ట్ చేస్తారు. ఇది స్లోప్ అండి. ఈ స్లోప్ అనేది 6 ఇంచుల స్లోపు, ఎండ్ టు ఎండ్ 6 ఇంచుల స్లోపు ఉంటుంది నీరు చక్కగా పోవడానికి. ఇది ప్యాసేజ్, మధ్యలో 5 ఫీట్ల ప్యాసేజ్ పెట్టారు, 4.5 నుంచి 5 ఫీట్లు. ఇది గడ్డి దానా వేయడానికి పనికొచ్చే ప్యాసేజ్. ఎండ్ టు ఎండ్ ఓపెన్ ఉంటుంది. రూఫ్ అండి. రూఫ్ను ఐరన్ పోల్స్ పై ట్రెస్సెస్ పెట్టి, ట్రెస్సెస్ మీద ఐరన్ షీట్స్ పెట్టారు. ఆ పైన చూడండి గాలి పోవడానికి సరిపోయేంత వాళ్ళు ఓపెనింగ్స్ ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే షెడ్స్ కడుతున్నారో అలా ఇచ్చే ప్రయత్నం చేయండి. దానివల్ల మనకు వేసవి కాలంలో వేడి గాలి వెళ్ళిపోయి చల్లగాలి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రెస్సెస్ చాలా బలంగా కట్టారు. ఈ దూడలకి బయటకు వెళ్లకుండా లింక్ మెష్ చేశారండి సైడ్లకి.
సో రాడ్స్ ఐరన్ రాడ్స్ ఇచ్చి లింక్ మేసేశారు. దీనివల్ల పశువులు ఎందుకంటే వాటిని కట్టేయరు కాబట్టి జంప్ చేసి వెళ్లకుండా ఆ చుట్టూ ప్రొటెక్షన్ ఇచ్చారు. అలాగే ఈ పిల్లర్స్ ఏవైతే ఐరన్ పిల్లర్స్ ఉన్నాయో మనం డైరీలో ఎప్పుడు నీళ్లు వాడతాము తుప్పు పడతాయి కాబట్టి తుప్పు పట్టకుండా వాళ్ళు సిమెంట్ పోల్ అవి రింగ్స్ వేసారు చూడండి ఈ సిమెంట్ రింగ్స్. దీనివల్ల ఏంటంటే దాని లైఫ్ ఎక్కువగా పెరుగుతుంది అండ్ అడ్డంగా రాడ్స్ ఇచ్చారు అంటే పశువులు అన్ని వైపుల నుండి పరిగెత్తకుండా ఒకే వైపు నుంచి వచ్చి ఒకే వైపు నుండి వెళ్ళేలా ఒక ఫెసిలిటీ తయారు చేశారు. ఇది కొంత నాకు బాగానే అనిపించింది. ఈ పశువులకు వాళ్ళు వాటర్తో కడుగుతారంటే ప్రెషర్ పంపుతో కడుగుతారు. మనం ఏదైతే సైకిల్ మోటార్లు కానీ కార్లు కడగడానికి ఏదైతే వాడతారో సో ఆ ప్రెషర్ పంప్ వాడతారు. ఇది ఒకటి కూడా వీళ్ళది చాలా తక్కువ కాస్ట్, వాళ్ళు చెప్పింది 2000 రూపాయలు అని చెప్పారు. దీనివల్ల మాత్రం కడగడంలో చాలా మంచి లాభాలు ఉంటాయి. అండ్ వీళ్ళ పక్కనే ఉన్న సంపుకు పక్కన కోళ్ళ షెడ్ వేశారండి. అందులో ఉన్న రెట్ అంతా కూడా నీళ్ళలో పడుతుంది. నీళ్ళలో చేపలు పెంచుతున్నారు, చేపలు డక్స్ ఉంటాయి. ఆ చేపలు అనేటి వల్ల కూడా మంచి ఆదాయం ఉంది వాళ్ళకి. సో వాళ్ళ నాటుకోళ్ళు కూడా వాళ్ళు ప్రతి నెలకి కొంత ఆదాయం బాగానే వస్తుందని వారు చెప్తున్నారు. సో ఇక్కడ 3 ఇంటిగ్రేటెడ్గా చేశారు, చేపలు కోళ్ళు అండ్ డైరీ. అండ్ పక్కన ఫాడర్ ఫీల్డ్స్ సూపర్ నేపేరు అండ్ జవార్ ఉంది. పక్కనే ఇక్కడ హెడ్జ్ లూస్ అండ్ అవిసా ఉంది. వీటికి దూడలకు ఎక్కువ వాడతారు ఈ లెగ్యూమ్స్. అండ్ రిమైనింగ్ గడ్డి చాఫింగ్ మనం కటింగ్ చేసి పాడి పశువులకు వేస్తున్నారు. సో ఫీడింగ్ బ్యాలెన్స్ చేస్తున్నారు వాళ్ళు పచ్చి గడ్డిలో సూపర్ నేపర్ విత్ హెడ్జ్ లూస్ అండ్ అవిసా అండ్ డ్రై ఫాడర్ కూడా. వాళ్ళు జొన్న చొప్పతో వాళ్ళే తయారు చేసుకుంటారు, బయట నుంచి వాళ్ళు ఏమి కొనరు. ఇది బ్యాక్ వ్యూ ఆఫ్ ది షెడ్ అండి. ఇది మనము డైరీ ఫామ్ యొక్క షెడ్ అండి. మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ.